ఇండియా కూటమిలో కీలక పాత్ర పోషించి ఓసారి స్వయంగా సమావేశం నిర్వహించిన నితీష్ కుమార్ కు అకస్మాత్తుగా ఏమైంది? ఉన్నట్టుండి అయిన కాంగ్రెస్ ఆర్జేడీ కూటమికి ఎందుకు దూరం అవ్వాలని భావిస్తున్నారు? నితీష్ కు విభేదాలు ఉంది ఆర్జేడీ నేతలతోనా, లేక ఇండియా కూటమిలో కాంగ్రెస్ వ్యవహార శైలితోనా? అసలు నితీష్ తాజా యూటర్న్ కు దారితీసినటువంటి పరిస్థితులేంటి? రెండు వేల ఇరవై రెండులో బీజేపీకి దూరం జరిగి ఆర్జేడీ కాంగ్రెస్ సహకారంతో బీహార్ సీఎంగా మరోసారి బాధ్యతలు చేపట్టారు నితీష్ కుమార్. ఆ తరువాత బీజేపీ వ్యతిరేక రాజకీయాల్లో చురుగ్గానే పాల్గొన్నారు, కాంగ్రెస్తో సత్సంబంధాలు కొనసాగించారు, ఇండియా కూటమిలోనూ కీలక పాత్ర పోషించారు. అయితే ఇటీవల జరిగిన ఇండియా సమావేశంలో కూటమి కన్వీనర్గా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరును ప్రతిపాదించడం నితీష్ కు కోపం తెప్పించింది. ఇది కొనసాగుతుండగానే కన్వీనర్గా ఉండేందుకు ఖర్గే నిరాకరించడంతో కూటమి కన్వీనర్గా సీతారాం యెచూరి నితీష్ కుమార్ పేరును ప్రతిపాదించారు. లాలూ, శరద్ పవార్ వంటి నేతలంతా ఈ ప్రతిపాదనపై సానుకూలంగా ఉండగా రాహుల్ గాంధీ మాత్రం మమతా బెనర్జీ పేరు ప్రకటించారు. కూటమి కన్వీనర్గా తనను కాదని మమత పేరు ప్రకటించడం నితీష్ కు మరింత కోపం తెప్పించింది. అలాగే బీహార్లో సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఇది కూడా నితీష్ ఆగ్రహానికి ఓ కారణమైంది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ బీహార్లో చేపట్టనున్న న్యాయయాత్రకు హాజరు కానని ప్రకటించారు నితీష్. దీంతో జేడీయు ఇండియా కూటమి నుంచి తప్పుకుంటుందన్న వార్తలకు బలం చేకూరింది. మరోవైపు లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీపైన కొంతకాలంగా నితీష్ అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. జేడీయూలోని మంత్రులను ఆర్జేడీ నేతలు విమర్శించడం, ఆర్జేడీకి చెందిన పలువురు మంత్రులు ముఖ్యమంత్రికి సమాచారం ఇవ్వకుండానే పలు నిర్ణయాలు తీసుకోవడంపై నితీష్ ఆగ్రహంతో ఉన్నారు. దీనికి తోడు జేడీయూకు తక్కువ సీట్లు ఉన్నాయని, అందుకే నితీష్ తప్పుకుని తేజస్వి యాదవ్ కు సీఎం పదవి అప్పగించాలని ఆర్జేడీ నేతలు వ్యాఖ్యానించడం ప్రారంభించారు. ఇది నితీష్ ను ఆలోచనలో పడేసిందని జేడీయూ నేతలు చెబుతున్నారు. ఇక కర్పూరి ఠాకూర్ కు కేంద్రం భారతరత్న ప్రకటించిన అనంతరం జేడీయూ ఆర్జేడీ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. నిరాడంబరుడు, బీహార్ రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన కర్పూరి ఠాకూర్ వారసులుగా తనను తాను ప్రతిబింబించుకోవడానికి నితీష్ ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. కర్పూరి ఠాకూర్ కు భారతరత్న ఇవ్వడం ఆర్జేడీ కూడా స్వాగతించింది. అయితే కుటుంబ రాజకీయాలను కర్పూరి ఠాకూర్ వ్యతిరేకిస్తారని, అలాగే జేడీయూ కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించడం లేదంటూ ఆర్జేడీని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు నితీష్. కర్పూరి ఠాకూర్ కు భారతరత్న ఘనతను బీజేపీతో కలిసి జేడీయూ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. దీనిపై లాలూ ప్రసాద్ కూతురు రోహిణి ఆచార్య ఘాటుగా స్పందించారు. తమ లోపాలను చూసుకోలేని కొందరు ఇతరులపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తారంటూ కౌంటర్ ఇచ్చారు. చినికి చినికి గాలివానగా మారినట్టు ఒకదాని వెంట ఒకటి వరుసగా జరిగిన ఘటనలు నితీష్ కు మహాకూటమికి దూరంగా జరగాలన్న అభిప్రాయానికి వచ్చేలా చేశాయి. జేడీయూతో పొత్తు కొనసాగించేందుకు ఆర్జేడీ కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలను నితీష్ కుమార్ పట్టించుకోవడం లేదు. లాలూ ప్రసాద్ యాదవ్, సోనియా గాంధీ, ఖర్గే ఫోన్ కాల్స్ కు నితీష్ స్పందించడం లేదు, వారి ఫోన్లు ఎత్తడం లేదు. అదే సమయంలో ఆర్జేడీ కూడా దూకుడుగానే వెళుతోంది. ఏ కారణాలతో నితీష్ కుమార్ మహాకూటమికి దూరంగా జరిగినప్పటికీ పదేళ్లుగా నితీష్ కుమార్ చేసిన రాజకీయాలు ఆయనకు బీహార్లో పల్టీరామ్ అన్న చెడ్డ పేరును తెచ్చిపెట్టాయి. నిజానికి 2020 ఎన్నికల్లో జేడీయూ మూడో స్థానంలో నిలిచింది, బీజేపీ ఎక్కువ స్థానాలు గెలిచింది. అయినా సరే బీజేపీ రాజీ పడేలా, తానే ముఖ్యమంత్రి పదవి చేపట్టేలా నితీష్ చక్రం తిప్పారు. కూటములు ఎన్ని మారినా ముఖ్యమంత్రి పదవిని మాత్రం నితీష్ వదిలిపెట్టడం లేదు. రాజకీయాల్లో విలువలుండవు, సిద్ధాంతాలుండవు, కట్టుబాట్లు, అంకిత భావం పనిచేయవు.
అలాగే శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు కూడా ఎవరు ఉండరు, ఇవన్నీ అందరికీ తెలిసినవే. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని చోట్ల ఇవే రాజకీయ పరిస్థితులు ఉన్నప్పటికీ అనుచిత రాజకీయాలకు, కూటమిల నియంత్రణ మార్పులకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన బీహార్లో ఇలాంటి రాజకీయాలు మరింత తీవ్రస్థాయిలో కనిపిస్తుంటాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. నితీష్ కుమార్ మరోసారి మిత్రపక్షాలను మార్చుకున్నారు. బీహార్లో ఇది ఎప్పుడూ జరిగే రాజకీయమే అయినప్పటికీ చొక్కాలు మార్చినంత తేలిగ్గా కూటమిలు మార్చడంలో నితీష్ కుమార్ సిద్ధహస్తుడిగా మారిపోయారు. బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ తొలిసారి 2000 సంవత్సరం మార్చి 3న ప్రమాణ స్వీకారం చేశారు. కాని తగినంత బలం లేకపోవడంతో విశ్వాస తీర్మానం కన్నా ముందే 7 రోజులకే రాజీనామా చేశారు. అవి బీహార్ అంటే లాలూ ప్రసాద్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ అంటే బీహార్ అని భావించే రోజులు. తరువాతి కాలంలో దాణా కుంభకోణంలో ఆరోపణలతో లాలూ పదవి కోల్పోయి రబ్రీదేవిని ముఖ్యమంత్రిని చేసిన లాలూ ప్రజాదరణ చెక్కు చెదరలేదు. బజ్జీలో ఆలు ఉన్నంతకాలం బీహార్లో లాలూ ఉంటారని ఆయన చెప్పుకునేవారు. అంతటి శక్తివంతమైన నాయకుణ్ణి ఓడించి అధికార ఆర్జేడీని ప్రతిపక్షానికి పరిమితం చేసి బీజేపీ సహకారంతో 2005లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బీహార్లో జేడీయూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నితీష్ కుమార్. అప్పటిదాకా పేదరికం, వెనకబాటుతనం, కులాల కుమ్ములాటలు, రౌడీయిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే బీహార్లో 2005-2010 మధ్య అభివృద్ధిని పరుగులు పెట్టించారు. బీహార్ రూపురేఖలు మార్చేశారు. అప్పటికి నితీష్ కుమార్ అంటే సచ్చీలతకు మారుపేరు, విలువలు కలిగిన నేత, నిరాడంబరత నిజాయితీకి చిరునామా. అవినీతిపరుడిగా ముద్రపడిన లాలూను, నిజాయితీపరుడిగా గుర్తింపు తెచ్చుకున్న నితీష్ కుమార్ను పోల్చి చూసుకుని బీహార్ ప్రజలు 2010లో మరోమారు జేడీయూకే పట్టంగట్టారు. 2015-2020 ఎన్నికల తరువాత నితీషే ముఖ్యమంత్రి అయ్యారు. మధ్యలో ఒక్క 7 మినహా 20 ఏళ్లుగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమారే. అంటే బీహార్ ప్రజలు నితీష్ ను ఏ స్థాయిలో నమ్మారో అర్థం చేసుకోవచ్చు. బీహార్ ప్రజలు నితీష్ కు అండగా ఉంటున్నారు. కానీ 20 ఏళ్ల నాటి నితీష్ కు, ఇప్పటి నితీష్ కు పోలిక ఉందా అంటే లేదనే చెప్పాలి. ఇప్పటి నితీష్ కుమార్ విలువలు వదిలేశారు, సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చారు. అధికారంలో ఉండేందుకు, పదవిలో కొనసాగేందుకు ఏం చేయడానికైనా, ఎవరితో జట్టు కట్టడానికైనా, ఏ కూటములతో కలవడానికైనా సిద్ధమైపోయారు. ఇప్పటి నితీష్ కుమార్ కు సీఎం పదవిలో స్థిరంగా కొనసాగడమే అంతిమ లక్ష్యం. దానికోసం ఏం చేయడానికైనా వెనకాడరు. రెండు వేల 2005లోనూ 2010లోనూ జేడీయూ బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేశాయి. 2004 ఎన్నికల ముందు వరకు అధికారంలో ఉన్న ఎన్డీఏ హయాంలోనూ నితీష్ కేంద్రమంత్రిగా పనిచేశారు. నితీష్ కుమార్ ప్రధాన ప్రత్యర్థి లాలూ ప్రసాద్ యాదవే. సమతా పార్టీ, జనతాదళ్ కలిసి 2003లో జేడీయూగా ఏర్పాటైన తరువాత బీహార్లో జేడీయూ, ఆర్జేడీ ప్రధాన ప్రత్యర్థి పార్టీలుగా నిలిచాయి. ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీని బీజేపీ ప్రకటించిన తరువాత నితీష్ ఎన్డీఏ కూటమికి దూరం జరగడం మొదలుపెట్టారు. 2014 లోక్సభ ఎన్నికల తరువాత జేడీయూ నిరాశాజనక ఫలితాలకు బాధ్యత వహిస్తూ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పుడే నితీష్ కుమార్ చిత్ర విచిత్ర రాజకీయాలు మొదలయ్యాయి. బీజేపీ మద్దతు ఉపసంహరించిన తరువాత జేడీయూకు ఆర్జేడీ, కాంగ్రెస్ మద్దతిచ్చాయి. అప్పట్నుంచి 2015 ఫిబ్రవరి వరకు జితన్ రామ్ మాంజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. నితీష్ కుమార్ తిరిగి ముఖ్యమంత్రి అయ్యేందుకు వీలుగా రాజీనామా చేయాలని మాంజీని పార్టీ ఆదేశిస్తే ఆయన నిరాకరించారు. తరువాత అనేక నాటకీయ పరిణామాలు జరిగి మాంజీ రాజీనామా చేయక తప్పని పరిస్థితులు తలెత్తాయి. బీహార్ ఎన్నికలకు ముందు నితీష్ 4వ సారి సీఎంగా ప్రమాణం చేశారు. జేడీయూ ప్రధాన ప్రత్యర్థి అయిన ఆర్జేడీతో 2015లో ఎన్నికల పొత్తు పెట్టుకున్నారు నితీష్ కుమార్. ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ ను కూడా కలుపుకుని మహాఘట్బంధన్ గా ఏర్పాటై ఎన్నికల్లో పోటీ చేశాయి. 2015లో నితీష్ 5వ సారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక అప్పటి నుంచి నితీష్ కుమార్ కూటములు స్థిరంగా లేవు. ఆయన యూటర్న్లు స్థిరంగా కొనసాగాయి. 2017లో మహాఘట్బంధన్ కూలిపోయింది. మళ్లీ బీజేపీ మద్దతు తీసుకుని 6వ సారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ ప్రమాణం చేశారు. 2020లో జేడీయూ, బీజేపీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేశాయి. ఆర్జేడీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. ఎన్నికల్లో బీజేపీకే ఎక్కువ సీట్లొచ్చాయి.
ఎన్నికల్లో జేడీయూ మూడో స్థానానికి పరిమితమైంది. కానీ బీజేపీ ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసి మరీ జేడీయూకు ప్రభుత్వ ఏర్పాటులో మద్దతిచ్చింది. బీహార్ సీఎంగా ఏడోసారి నితీష్ బాధ్యతలు చేపట్టారు. కానీ పాలనా వ్యవహారాల్లో అమిత్ షా ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నారని, బీజేపీ మంత్రులు సీఎం ఆదేశాలు పాటించడం లేదని ఆరోపించి బీజేపీకి దూరంగా జరిగి ఆర్జేడీ కాంగ్రెస్ కూటమికి దగ్గరయ్యారు నితీష్. తనంత తానుగా కాంగ్రెస్ ఆర్జేడీ మద్దతు సంపాదించి బీహార్ ముఖ్యమంత్రిగా 8వ సారి 2022లో ప్రమాణ స్వీకారం చేశారు. 2 ఏళ్లు తిరిగేసరికి మళ్లీ బీజేపీకి దగ్గరయ్యారు. ఇప్పుడు 9వ సారి సీఎంగా ప్రమాణం చేయబోతున్నారు. ఇలా 20 ఏళ్ల కాలంలో ఒకే వ్యక్తి 9 సార్లు సీఎంగా ప్రమాణం చేసి సరికొత్త రికార్డు సృష్టించారు.